విష్ణు గారు మొన్న ఈ యూట్యూబ్ ఛానల్ని తాట తీస్తాను ఏదో తీస్తాను అని మాట్లాడారు. ఎల్లో జర్నలిజం చేస్తున్న వాళ్ళ అడ్రస్సులు మీరు ఎక్కడున్నారో మీ ఏంటి నాకు తెలుసు. వాళ్ళందరూ తాట తీస్తారు. మన ఇంట్లో ఉన్న పాముకి మనమే పాలు పోసామనే ఫీలింగ్ అయితే తప్పకుండా, ఎందుకంటే ఆ ఆకాశరామ ఉన్న పత్రాలు కూడా పంపించిన ఇండస్ట్రీనే కదా సార్. అది ఇప్పుడు ఎక్కడైనా ఉండరు బాబు, సివిల్ ఇండస్ట్రీ ఉంది, రాజకీయాల్లో లేదు. యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ ఉందా, దానికి ఒక యూనియన్ ఉందా, దానికి ఏదైనా లయబద్ధత ఉందా, లేకపోతే దాన్ని మీరు అసలు రికగ్నైజ్ చేస్తున్నారా? ఎందుకంటే ఎవరు పడితే కెమెరా పడుతుంది కావచ్చు, నేను జర్నలిస్ట్ అవ్వచ్చు కదా. మెంబర్షిప్ తీసుకోండి తీసుకోండి అని మీరు మాయా మెంబర్షిప్ ఇప్పిస్తారు. వాళ్ళు అడిగే వాళ్ళకి కాస్త విచక్షణతో ఆలోచిస్తే అర్థమవుతుంది. బైలాస్ మారుస్తాము, బయట వాళ్ళు పోటీ చేయకూడదు అని అనలేదు. అది విష్ణు కాదు కదా, ఎవరి వల్ల కాదు, ఆ రామార్చ నరేష్ గారు మంచు విష్ణుని సపోర్ట్ చేయడం దగ్గర సెంట్రల్ అయింది అని మనం తీసుకుంటే మీరు ఒప్పుకుంటారా? అది కాంట్రవర్సీ బికాస్ ఆఫ్ ప్రకాష్ రాజ్. మీరు సైడ్ తీసుకున్న మధ్యలో ఇరుక్కున్నారని మీరు అనుకోవట్లేదా? ఐ ఓపెన్లీ సెడ్ ఐ యామ్ నాట్ అగెయిన్స్ట్ మెగా ఫ్యామిలీ, ఐ యామ్ అగెయిన్స్ట్ శ్రీకాంత్. మీ క్లోజర్ బెనర్జీ మీతో మీతో పనిచేసినవారు చిన్నప్పటి నుంచి, మరి వీళ్ళకి మీరు కన్విన్స్ చేయలేకపోయారా? ఆ స్టేజ్ ఎక్కడ దాటిపోయిందంటే నాగబాబు గారు ఎప్పుడైతే మాట ఇచ్చేశారు, చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి ఓకే అనిపించారు. ఆ క్వశ్చన్ నాగబాబు గారిని చాలా మంది అడిగారు. ప్రకాష్ రాజ్ కోసం మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని డివిజన్స్ ఉండవు, ప్లీజ్ లీవ్ హిమ్. థంబ్నైల్స్ తాట తీస్తాను మాట్లాడారు, అలాంటి వాళ్ళకి కంటెంట్ ఇచ్చింది కూడా మీరే కదా సార్. మేము తీసుకొచ్చాం బజార్లో, మా వాళ్ళే తీసుకొచ్చి గతం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? బిగ్ బాస్ లాంటి వేదిక మిమ్మల్ని పిలవలేదా, లేకపోతే పిలిచి మీరు వెళ్ళలేదా? ఒక జిగుత్సాకరమైన ప్రోగ్రామ్ లో ఫీల్ అవుతున్నా. ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.